హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కాబట్టి దాన్ని అరికట్టైనా సరే కింద ఉన్నటువంటి ప్రాంతానికి పంపిద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మాకు ఎవరో వచ్చి సూచన సలహాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. రైతులకు సంబంధించి ఏదైనా అవసరం ఉంటే మీకన్నా ముందుగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే మీకన్నా ముందుగా పరిశీలించడానికి చర్య చూపిస్తాం. కాబట్టి ఇంట్లో కూర్చొని మీడియాను ఒక దాన్ని పెట్టుకుని దాని ద్వారా ఒకటి తీసి అధికారం సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి ఈరోజు ఎస్ఎల్ గురించో లేకపోతే పాపి ఎంఆర్ఓల గురించో ఎంపీడీఓల గురించో ఒక మంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి విమర్శించేటువంటి పరిస్థితి గతంలో మీకు జరిగింది. మీరు ఉన్నప్పుడు చేశారు, దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు, దొంగతనాలు పాపం అరికట్టారు, ఎవరెవరిని తీసుకు లోపల వేయించారు. ఈరోజు ఏదన్నా పొరపాటు జరిగితే పోలీసులు వస్తున్నారు తప్ప ఈరోజు మీలాగే మేము ఉసి కలపడం లేదే. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి గ్రామాల్లో ఈ విధంగా ఉంది అన్నా కూడా సర్ది చెప్పడానికి పనిచేస్తున్నాం. ఏ రోజైనా సరే ఎస్ఐ గారు సివీ గారు ఉన్నారు ఇక్కడ, ఒకటే మాట చెప్తాను ఫోన్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య వివాదం వచ్చింది కూర్చోబెట్టి పరిష్కరించండి అని చెప్పినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి తప్ప లేదు వాడిని లోపలేయండి, నాని పిలుపులు కేసులు కట్టండి, రిమైండ్కి పంపించండి అని చెప్పి ఏ రోజు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే గ్రామాలు చెడిపోకూడదు, గ్రామాలన్నీ కూడా సామరస్యంగా శాంతి భద్రతలు ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళం. కాబట్టి మీరు ఆ రోజు చేసినటువంటి ఆటలను ఈరోజు మేము కూడా చేస్తున్నాం అనేటువంటి భ్రమలో మీరు ఉన్నారు తప్ప మరొక ఆలోచన కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం COVID-19 వచ్చిందా కరోనా వైరస్ వచ్చిందా అనేది లేకుండా సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ ఇచ్చాం. ఇదిగో పలాను రోజు ఇళ్ల స్థలాలు ఇస్తాం, పలాను రోజు రైతు భరోసా ఇస్తాం, పలాను రోజు కాపు నేస్తం ఇస్తాం, పలాను రోజు నేతల నేస్తం ఇస్తాం, పలాను రోజు మత్స్యకారులకు ఇస్తాం, పలాను రోజు రజకులకు ఇస్తాం, పలాను రోజు న్యాయబ్రాహ్మణులకు ఇస్తాం, పలాను రోజు టైలర్లకు ఇస్తాం. ఏ రోజు ఏ విధంగా చేస్తాం మహిళలకు 0-1 దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా తేదీల వారిగా ప్రకటించి ఎవరు చేయనటువంటి విధంగా ఏ రోజు ఏ తేదీ ఏ నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి సంక్షేమ పథకాలకు క్యాలెండర్ విడుదల చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి సందర్భంగా